టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు గారు ఒక కొత్త డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చారు. దాంతో వైసీపీని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో ఒక కీలక అడుగు వేసిందా తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే మూడు రాజధానుల అంశం తెర మీదకు తీసుకొచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను అంటే విశాఖలో ఎప్పుడైతే పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఖచ్చితంగా అమరావతినే రాజధాని చేయాలి అనేది. అయితే ఇప్పుడు తాజాగా అచ్చెన్నాయుడు గారు తెర మీద తీసుకొచ్చిన డిమాండ్ ఏంటి అంటే ఉంటే అమరావతి రాజధానిగా ఉండాలి, లేదంటే శ్రీకాకుళం రాజధానిగా ఉండాలి అనేది. ఒకవేళ నిజంగా శ్రీకాకుళం రాజధానిగా చేయాలనే డిమాండ్ ఇప్పుడు కొత్తగా తెచ్చిందేం కాదు, గతంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కళా వెంకట్రావు గారు కూడా అప్పట్లో డిమాండ్ తీసుకొచ్చారు. శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం కాబట్టి సిక్కోలు జిల్లాను ఖచ్చితంగా రాజధాని చేయాలి అనే డిమాండ్ ఎప్పుడో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకులు పెట్టాలనే ప్లాను లేదంటే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఏమన్నా వేసిందా తెలుగుదేశం పార్టీ తెలియదు, కానీ అచ్చెన్నాయుడు గారు తాజాగా తెర మీద తీసుకొచ్చిన ప్రకటనతో అంటే విశాఖ ఉత్తరాంధ్రలోనే ఉంది, శ్రీకాకుళం జిల్లా కూడా ఉత్తరాంధ్రలోనే ఉంది, కానీ విశాఖను ఎందుకు వద్దని ఎందుకు కాదని శ్రీకాకుళం జిల్లాను రాజధానిగా చేయాలని ప్రకటిస్తున్నారు. ఒకవేళ అదే కనుక అదే డిమాండ్ సీరియస్గా తెర మీద తీసుకొచ్చినట్టయితే అమరావతి వద్దనే దాని అర్థమేనా? మరి ఇన్నాళ్ళు రైతులు చేసిన ఉద్యమం, రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి నడిపించిన ఉద్యమం ఇదంతా ఏమైపోయినట్టు? ఒకవేళ నిజంగా శ్రీకాకుళం జిల్లాను రాజధానిగా చేయడానికి ఒకవేళ వైసీపీ సర్కార్ అంగీకరిస్తే, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి శ్రీకాకుళం నుంచి అయినా చేయొచ్చు అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు మరి టీడీపీ స్టాండ్ ఏంటి? ఇన్ని రోజులు టీడీపీ ఆడిన నాటకం దొంగ నాటకం అని అనుకోవాలా? ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ అమరావతిలో రైతులకు ఇచ్చిన సపోర్ట్ అంతా కూడా దొంగ సపోర్ట్ అని అనుకోవాలా? ఏమనుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే తెర మీదకి వస్తుంది. మొత్తానికి శ్రీకాకుళం ఏపీ రాజధాని చేయాలి అనే కొత్త డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అదే ప్రాంతానికి చెందిన విశాఖలో ఎందుకు రాజధాని వ్యతిరేకిస్తున్నారు అనే దానికి మాత్రం అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి క్లారిటీ లేదు. ఉంటే అమరావతి ఉండాలి, లేకపోతే శ్రీకాకుళం ఉండాలి అనేది. ఒకవేళ దానికి రైతులు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు అమరావతిలో దాదాపు 300 పైబడి రోజుల నుంచి దీక్ష చేస్తున్న రైతులు ఓకే మాకు ఉంటే ఇక్కడ ఉండండి లేదంటే శ్రీకాకుళంలో పెట్టండి అని వాళ్ళతో చెప్పించగలుగుతారా అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తుంది. మరో ప్రాంతాన్ని రాజధాని చెయ్యాలి అంటూ ఇప్పుడు వచ్చిన వాదన ఏదైతే ఉందో దానికి కనుక ప్రభుత్వం అంగీకరిస్తే రేపు పొద్దున్న ఇంకొక ప్రాంతం చేయాలని చెప్పి ఇంకో ప్రాంత నాయకుడు మాట్లాడతాడా? ఇటువంటి వ్యూహాత్మక స్కెచ్ ఏమన్నా చేశారా? అంటే ఉత్తరాంధ్రకు చెందిన నాయుడు కాబట్టి నాయకుడు కాబట్టి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా చేయాలని చెప్పి రేపు పొద్దున్న రాయలసీమ చెందిన వాళ్ళు అయితే కర్నూలు చేయాలని లేదంటే చిత్తూరు చేయాలని లేదంటే తూర్పుగోదావరి చేయాలని పశ్చిమ గోదావరి అంటే ఏ ప్రాంతానికి చెందిన ఏ జిల్లాకు చెందిన ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అయోమయానికి గురి చేసి ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ఏమన్నా పెట్టుకున్నారా? మొత్తం మూడు రాజధానులు ఏర్పాటు కానివ్వకుండా ఈ హడావుడంతా చేస్తున్నారా ఏంటి అనేది ఈ కొత్త ప్రతిపాదనల వెనక అసలు కుట్ర ఏంటి తెలియాల్సిన అవసరం ఉంది అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు సైతం ఒక వైరల్గా మార్చిన అంశం అన్నమాట ఇది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.